యోగి వాక్కు. ఒక 2-3 నెలలైంది వెంకటరామయ్య గారికి మనస్సులో ఎవరితోనూ చెప్పుకోలేనటువంటి వెలితి కలుక్కుమంటోంది. ఇలా ఉండగా ఒకరోజున చిత్రదుర్గం స్వామివారు బెంగళూరు వచ్చారు. చిత్రదుర్గం బెంగళూరు సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న క్షేత్రం. అక్కడ ఒక యోగి దత్తోపాసన చేసి అష్టసిద్ధులు సాధించాడు. అందువల్ల ఆయనకి చిత్రదుర్గం స్వామి అని పేరు వచ్చింది. ఆయన శతవృద్ధుడు, అంధుడు. ఈ వయసులో ఆయనకి దత్తాత్రేయుడి యొక్క దేవాలయం కట్టాలి అనే సంకల్పం కలిగింది. ఆ ప్రయత్నంలో 1975లో ఆయన బెంగళూరు వచ్చారు. అప్పుడు ఆయనను దర్శించాడు వెంకటరామయ్య గారు. కళ్ళు లేకపోయినా వచ్చినటువంటి మనిషి యొక్క ఊరు పేరుతో సహా గుర్తించే శక్తి కలిగినటువంటి ఆ చిత్రదుర్గం స్వామివారు వెంకటరామయ్య గారిని గుర్తించి ఆదరంగా మాట్లాడారు. వెంకటరామయ్య గారు తన ఉపాసన గురించి కొంత ప్రస్తావించాడు. దానికైనా, అదంతా నీకెందుకురా, నువ్వు మైసూర్లో ఉండగా మా దత్తుడి జాతక నీ దగ్గరికి వస్తుంది, జాగ్రత్తగా అధ్యయనం చెయ్యి, ఇక తక్కినవన్నీ మా దత్తుడే చూసుకుంటాడు అన్నారు. అప్పటినుంచి మైసూరు వెళ్లినప్పుడల్లా దత్తుడు అనే పేరు కలిగినటువంటి వాడి జాతకం ఏదైనా వస్తుందేమో అని వెంకటరామయ్య గారు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సంవత్సరం దాటింది. ఇంతవరకు ఆ దత్తుడు ఎవరూ తగలనేలేదు. ఆ మాట కనుక్కుందామనే మళ్లీ చిత్రదుర్గం స్వామివారు వచ్చారు అనగానే వెంకటరామయ్య గారు వెళ్లారు. ఈయన వెళ్లంగానే స్వామివారే ముందన్నారు, మా దత్తుడి జాతకం బాగానే చూసేవటగా అని. ఎక్కడండి బాబు, ఆ దత్తుడెవడో నాకు ఇంతవరకు తగలలేదు అన్నాడు వెంకటరామయ్య గారు. ఆ వృద్ధయోగి చక్కగా నవ్వి, నీ దగ్గరకు వచ్చిందిరా అన్నాడాయన. అయ్యా, ఇంతవరకు మైసూరులో నా దగ్గరకు వచ్చినటువంటి జాతకాల్లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అని ఒక గణపతి ఉపాసకుడి జాతకం ఒక్కటే బాగున్నది అనుకున్నాను. తీరా చూస్తే మళ్ళీ అది కూడా అనుమానంలో పడ్డది. ఆయనకి దత్తుడికి సంబంధం లేదు, ఆ మాత్రం జాతకం ఇంకోటి రాలేదు అన్నాడు వెంకటరామయ్య గారు. నీ మొహం, అలాంటి జాతకం ఇంకో చోట నీకే కూడా దొరుకుతుందిరా అన్నారు ఆ వృద్ధ స్వాములు వారు. అప్పటికి బుర్రలో మెరుపు మెరిసినటువంటి ఆ వెంకటరామయ్య గారు ఆపుకోలేక పైకి ఆలసాగాడు. అరేరేరేరే, ఎంత పొరపాటు చేశానండి, ఆయన పిల్లాటలు చూసినప్పుడే ఇది ఏమవుతారో పరిశీలించాలి అనుకున్నాను, మళ్ళీ ఆ మాటే మర్చిపోయానండి, ఆయన పెళ్లి చేసుకుంటాను అంటే నిజమేనేమో అని నానా కంగారు పడుతున్నాను. ఓహో, ఇది దత్తావతారమా, అందుకేనా ఆ ఆటలు, ఆ మోసాలు, ఆ పరీక్షలును. ఇప్పుడు జాతక చర్చ సరిగ్గా అతికింది, అది దత్తావతారమే.